సో ఇప్పుడు ఈ సిరీస్లో ఉన్న వాళ్ళు వైభవ్ గారు కానీ రితిక సింగ్ గారు కానీ మిగతా వాళ్ళు కానీ అంటే అందరూ సీనియర్ మోస్ట్, ఇదివరకు చాలా సినిమాలు చేశారు కూడా, అంటే క్యారెక్టర్ని బట్టి డిజైన్ చేశారా లేదంటే కంటెంట్ని బట్టి క్యారెక్టర్ మార్చారా? మొత్తం అయినాకే వి గాట్ ద యాక్టర్స్. యెస్ యెస్. ఓకే, ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఎన్ని ఎపిసోడ్స్? 5 ఎపిసోడ్స్. 5 ఎపిసోడ్స్? అంటే 5 ఫ్రీ అండి? ఫ్రీ కాదండి, తెలియదు. ఫస్ట్ది కూడా ఫ్రీ కాదో తెలియదు ఇంకా. సో ఫస్ట్ది ఫ్రీ అయితే డబుల్ కట్టి చూడాలి. సినిమా లాగా సినిమా ఫ్రీ ఎవరు చూపిస్తారు మీకు? సినిమా చూపించాలి ఇప్పుడు. 5 ఎపిసోడ్స్, ఒక్కొక్క ఎపిసోడ్ అరగంట. ఎంతసేపు? అరగంట కొంచెం మ్యాక్సిమం 2.5 గంటలు. సినిమా ఎంతసేపు ఉంటుంది? 3 గంటలు. 2.5 గంటలు. మరి 3 గంటలు ఇప్పుడు 2 గంటలు కూడా తీస్తున్నారు కదా. అదే మా సినిమా 2.5 గంటలు, 5 పార్ట్లు కింద డివైడ్ చేస్తారు. మీరు ఒకసారి, దిస్ ఇస్ వాట్ వన్ మూవీ డస్ టు యు, వన్ కామెడీ కుర్రాలు డిడ్ దిస్ టు మీ. సో అది ఏంటండి చేతులకి? జనరల్ గా మార్నింగ్ అయితే అలా అనుకున్నా నేను. నేను అలా అనుకో, అందుకే నేను కూడా భయపడుతున్నా ఏమైనా ఆన్సర్ రాంగ్ ఇస్తే పాట మంది పడు. రీసెంట్ గా రాఖీ పౌర్ణమి కూడా అయింది. థంబ్నైల్స్ ఎలా పెట్టారంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీది రామ్ చరణ్ గారికి రాఖీ కట్టి చిరంజీవి గారు వస్తూ ఉంటే పెదనాన్న డబ్బులు అడిగితే ఇవ్వట్లేదు అని అంటే కోటి ఇవ్వు అని చెప్పేసి తమిళ్స్ పెట్టారు. ఇంతకి ఏ అన్నా ఎంత కట్నం ఇచ్చారు మీకు? బేసిక్గా ఈ రాఖీకి ఒత్తి ఒకరికి ఇద్దరికే కట్టాను నేను. రాఖీ చరణ్ అన్న ఊర్లో లేడు సో కట్టలేదు. అవునా, ఆయన వేశారు కదండి. ఓకే, మాకు అలా అనిపించింది. ఎగ్జాక్ట్లీ, థంబ్నైల్స్ వాళ్ళకి అది థంబ్నైల్ అంటే ఏదో చూడాలి కదా. అకిరాకి కట్టలేదు, వాడు ఊర్లో లేడు. మా అన్నకి ఒక్కడికి కట్ట అండ్ మా తమ్ముడికి, మా పిన్ని కొడుక్కి. మా అన్న అన్నాడు నీ కమిటి కుర్రాల సినిమా హిట్ అయింది కదా, పని చేద్దాం, ఈ సంవత్సరం నువ్వే నాకు గిఫ్ట్ ఇవ్వు. ఇది ఎవరు ఇచ్చారు? మీరు ఇచ్చారా? నేనే ఇచ్చా. ఇంకా ఇవ్వలేదు, ఇస్తానని చెప్పాను. ఏదో ఒకటి ఇస్తాను, పోనీ డబ్బులు ఇచ్చేసి ఏదో కొనుక్కోమని చెప్తాను. ఏంటో ఇలా అయిపోయింది, నేను ఇవ్వాలనే నేను బాధపడుతుంటే మీరు ఏమి ఇస్తారు అని ఇంకా ఆలోచింపజేస్తున్నారు. అంటే మీరు బ్రేక్ చేస్తారు? మీరు ఒకవేళ ఇచ్చారనుకోండి బ్రేక్ చేసినట్టే లెక్క. ఏం బ్రేక్ చేస్తుంది అంటే ఇప్పుడు రాఖీ కడితే అన్న మాత్రం ఇవ్వాలి, లేదు చెల్లె కూడా ఇస్తుంది అన్న. అంటే ఇంకా అంటే ఇప్పుడు నీ సినిమా హిట్ అయింది కదా అంటే నేను ఒప్పుకోవాలి కదా, హిట్టే కదా సినిమా. అవును హిట్ అని మరి డబ్బులు వచ్చి ఉంటాయి కదా ఏదో కొని. సరే, అలా జరిగింది మొత్తానికి.